అమెరికాలో నాతో పాటు మీరిలో ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆర్గనైజింగ్ ఐడియాస్, జ్యువెలరీ ఆర్గనైజింగ్ ఐడియాస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సో వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని. ఇది చూసారా, ఇది ప్లాస్టిక్ బాక్స్, మనకి వాల్మార్ట్ కానీ మైకిల్స్ లో కానీ కూడా ఉంటుంది. సో ఇది నేను తెచ్చేసాను. అయితే దీంట్లో 32 షెల్ఫ్స్ ఉన్నాయి. సో ఈ షెల్ఫ్స్ లో మనం చక్కగా ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అయితే మెయిన్ మనకి లేడీస్ కి చాలా జ్యువెలరీ ఉంటుంది, అది ఎక్కడ పెట్టుకోవాలి, అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చాలా చాలా ఆలోచిస్తూ ఉంటాం, పద్దాక చేంజెస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది మీకు యూజ్ అవుతుందేమో ఒకసారి ట్రై చేసి చూడండి. సో దీంట్లో ఏంటంటే 32 షెల్ఫ్స్ వచ్చాయి కాబట్టి మనం ఇయర్ రింగ్స్ ని ఇట్లా సపరేట్ గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తో పాటు ఇంకా రింగ్స్, ఫింగర్ రింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా చైన్స్, ఇట్లా లాంగ్ చైన్స్ ఉన్నాయనుకోండి, ఈ లాంగ్ చైన్స్ కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు. సో రింగ్స్ కి, ఇయర్ రింగ్స్ కి, చైన్స్ కి ఇట్లా మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇలా మనం ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మీరు కనుక అంటే బ్లూ డ్రెస్సెస్ మీదకి బ్లూ కలర్ జ్యువెలరీ, రెడ్ కలర్ టాప్స్ కి రెడ్ కలర్ జ్యువెలరీ ఇట్లా మ్యాచింగ్ వేస్తాం కాబట్టి ఈ లైన్ అంతా కూడా మనం రెడ్ చేసుకోవచ్చు, ఈ లైన్ అంతా బ్లూ, ఇలా ఇదంతా గ్రీన్, అట్లా మనం కలర్స్ బట్టి కూడా మనం ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇయర్ రింగ్స్ కి, చిన్న చిన్న చైన్స్ కి అయితే. అండ్ ఇంకా దీన్ని ఏటైనా మూవ్ చేయాలి ఎక్కడికైనా అనుకుంటే ఇలా క్లోజ్ చేసేసి ఇలా మనం ఎక్కడికైనా మూవ్ కూడా చేసేసేయచ్చు. సో చాలా సింపుల్ గా మంచిగా ఆర్గనైజింగ్ గా ఉంటుంది. మీకు కనుక మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా మరొక ఆర్గనైజింగ్ ఐడియా చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజింగ్ ఐడియా చూద్దాము. ఇది వచ్చేసి షెల్ఫ్ అండి, ఐరన్ షెల్ఫ్. మనకి ఇట్లా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా 3 ఉంటాయి. దీంట్లో ఏంటంటే చైన్స్, బ్రాస్లెట్స్, అలాగే ఇక్కడ కింద పార్ట్ చూసారా, దీంట్లో ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇట్లా బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు దీనికి. అండ్ ఇక్కడ వచ్చేసి చైన్స్ పెట్టుకోవచ్చు ఇలాగా. సో మనకి ఇండియన్ వేర్ బ్యాంగిల్స్ చాలా ఉంటాయి. సో అలా బ్యాంగిల్ సెట్స్ అన్ని కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ కింద ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం డైలీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చేసినప్పుడు మన షెల్ఫ్ లో సర్దుకోవాలి అంత ఓపిక ఉండదు కదా. సో ఇది గనక మనం డ్రెస్సర్ లో డ్రెస్సర్ మీద పెట్టుకుంటే గనక ఈజీగా ఇయర్ రింగ్స్ అవి ఇక్కడ ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటాయి, ప్లస్ ఇలా చూడగానే కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నట్లుగా కూడా నీట్ గా కూడా ఉంటుంది మన డ్రెస్సర్ మీద. సో ఇది మల్టీపర్పస్ యూస్ఫుల్ ఉంటుంది. సో మీకు కనుక నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఇది కూడా ట్రై చేసేయచ్చు. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజింగ్ ఐడియా చూద్దాము. ఇది చూసారా, ఇట్లా మనకి క్లోజెట్ లో మన క్లోత్స్ తో పాటే ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. హ్యాంగర్ కూడా ఉంది దీనికి. సో ఇలాంటివి మనకి ఇప్పుడు చాలా చాలా షాప్స్ లో దొరుకుతూ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇట్లా అలా షెల్ఫ్స్ లాగా వచ్చింది, పాకెట్స్ లాగా. సో జిప్ కూడా, అంటే డస్ట్ పడకుండా ఇట్లా జిప్ వచ్చింది. సో మనం జిప్ క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు, ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, బ్రాస్లెట్స్ పెట్టుకోవచ్చు, చైన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఇది కూడా మల్టీపర్పస్ గా మనకి యూజ్ అవుతుంది. సో ఇలా ఇట్లా పెట్టుకోవచ్చు, లాంగ్ చైన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మనకి స్పేస్ చాలా తక్కువ తీసుకుంటుంది. ఇలాంటివి అయితే ఇలా మన క్లోత్స్ తోనే మన క్లోజెట్ లో హ్యాంగ్ చేసేసుకోవచ్చు. హ్యాంగర్ కూడా ఉంది కాబట్టి. సో ఇది కూడా యూస్ఫుల్ గా ఉంటుంది, మీకు నచ్చినట్లయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు మరొక ఆర్గనైజింగ్ ఐడియా చూద్దాము. ఇది చూసారా, ఇది కార్క్ బోర్డ్ అండి. కిడ్స్ ఇంపార్టెంట్ పేపర్స్ అవి వాల్ కి పెట్టి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఈ కార్క్ బోర్డు, దీన్ని కూడా మనం జ్యువెలరీ ఆర్గనైజింగ్ గా వాడుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా పుష్పిన్స్. సో ఇలా పుష్పిన్స్ పెట్టుకుని అండ్ అలాగే ఈ టైప్ ఆఫ్ హుక్ పెట్టుకుని, సో దీనికి కూడా మనం లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్ అట్లా పెట్టుకోవచ్చు. బ్రాస్లెట్స్ ఇట్లా ఇలా పెట్టుకుని ఇలా వాల్ కి పెట్టేసుకోవచ్చు.
సో ఈజీగా మనకి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. డైలీ కూడా మనం తీయగానే ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇంకొక ఆర్గనైజింగ్ ఐడియా, మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేసి చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజింగ్ ఐడియా చూద్దామండి. ఇవి చూసారా, మనకి హ్యాండ్ బ్యాగ్స్ కొన్నప్పుడు లోపల పెడతారు, సో వీటిని ఏమంటారో నాకు నేమ్ తెలీదు, లైక్ స్పాంజ్ లా ఉంటుంది. సో దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే, ఇట్లా మనం అంటే అపార్ట్మెంట్స్ లో అట్లా ఉన్నప్పుడు ఈ ఆర్గనైజింగ్ కిట్స్ అన్ని కొని ఆర్గనైజ్ చేసుకోవడానికి అంత ప్లేస్ ఉండదు, ప్లస్ వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉంటాయి హౌస్ కు వెళ్ళినప్పుడు ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా అని. సో అలా కొంచెం ప్లేస్ ఉండి అట్లా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నట్లయితే ఇలా ఉంటాయి. సో సింపుల్ ఈజీ, ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది ఇంకొక ఆర్గనైజింగ్ ఐడియా అండి. ఈ ట్రే లో చూసారా ఇట్లా డివైడర్స్ వచ్చి ఉన్నాయి. సో దీన్ని కూడా మనం జ్యువెలరీ ఆర్గనైజింగ్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే, ఇప్పుడు బ్రాస్లెట్స్ ఉన్నాయనుకోండి, బ్రాస్లెట్స్ అన్ని దీంట్లో ఇట్లా వేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు చైన్స్ ఉన్నాయి, చైన్స్ ఉంటే గనక ఇట్లా ఈ బ్యాగ్స్ లో వేసుకోవచ్చు. ఇట్లా మనం సపరేట్ గా ఇట్లా వేసుకోవచ్చు దీనిలో కూడా. సో ఇది కూడా ఇలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ ఒక దానిలో, బ్రాస్లెట్స్, చైన్స్, అట్లా ఇలా డివైడర్స్ వచ్చినాయి కాబట్టి దీనికి ఇట్లా యూజ్ అవుతుంది. సో ఇవండి నాకు తెలిసిన ఆర్గనైజింగ్ ఐడియాస్ జ్యువెలరీ. సో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.